Hi viewers, welcome back to our channel. In today's video, we capsicum curry ni simple ga tasty ga prepare cheskuntunnamu. Ani ee vidhanga prepare cheskolo telusukune mundu oka chinna request. Mana channel ni first time visit chesinatlayite subscribe cheskoni pakkana unna bell icon ni tap cheyandi. And alage pakkana unna all ane option ni click cheyadam dwara manam petti prati oka videos meeku notification roopamlo vastayi. So curry ni prepare chesedam. So, munduga curry ni prepare chesukoneyanduku oka 1/2 kg varaku capsicum teeskoni ee vidhanga cut chesukovalanamata. Tarvata oka 4 baaga pandina tomatoalanu medium size unde vaatini ee vidhanga cut chesukovali. And alage konni pallilanu ante 2 tablespoon la pallilanu veyinchukovalanamata. Pallilanu veyinchukunna tarvata poorthiga challarinchukoni oka mixer jar loki add chesukovali. పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత 4 ఎండు కొబ్బరి ముక్కలు అండ్ అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయని పోపులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా మిక్స్ చేసుకొని పోపు అంతా కూడా వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో కొద్దిసేపటికి మనకు పోపు అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ని యాడ్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న టొమాటోస్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. టమాటాలని మగ్గపెట్టుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత టమాటోస్ అన్నీ కూడా ఈ విధంగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికం ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఒక 1/2 కేజీ వరకు క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. సో వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టమాటోస్ క్యాప్సికం ముక్కలు అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేనంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా మగ్గపెట్టుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత నేనంతా మిక్స్ చేసుకోవాలి. పసుపు ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టించే విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటినీ మిక్స్ చేసుకొని మూతని కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా మగ్గుతాయన్నమాట. సో ఇప్పుడు అంతా కూడా అప్పుడప్పుడు ఈ విధంగా మూతను ఓపెన్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 50% వరకు క్యాప్సికం ముక్కలు అనేవి మగ్గిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. దాదాపు ఒక 3/4 లీటర్ వరకు నేను వాటర్ని యాడ్ చేసేసాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూతని కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మూతని కవర్ చేసుకుంటే మనకు బాయిల్ అవుతుందన్నమాట చక్కగా. ఒక 5 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేస్తే ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కూరనంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వేయించుకొని తీసుకొని పొడి చేసుకున్నాం కదా పల్లీల పొడిని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసేసుకోవాలి. ఈ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. మనం వేసుకున్నవన్నీ కూడా కర్రీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతని కవర్ చేసుకొని మరొక 8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. మీరు కన్సిస్టెంట్ అండ్ అలాగే ఈ విధంగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. మీ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీ నాకు పర్ఫెక్ట్ అనమాట. రైస్లోకైనా చపాతీ ఆర్ పుల్కా రోటీ దేంట్లోకైనా ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా క్యాప్సికమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ అలాగే గ్రేవీ కూడా చిక్కగా ఉంది. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా క్యాప్సికమ్ కర్రీని తయారు చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇటువంటి మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అండ్ అలాగే పక్కనున్న ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఆ పేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూసి ఫాలో అవ్వండి.